నిరుద్యోగులను మోసం చేసిన జగన్ కి ఎన్నికల్లో బుద్ధి చెబుతామన్నారు నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ సిద్దిక్. రాష్ట్రంలోని 40 లక్షల మంది నిరుద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు జగన్ కి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్దంగా ఉన్నారన్నారు. జగన్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించేందుకు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు బస్సుయాత్ర చేపట్టారు. వైసీపీ పాలనలో నిరుద్యోగులకు గత 5 ఏళ్లుగా జరిగిన అన్యాయంపై ప్రజలకు విరుస్తున్నారు. నిరుద్యోగ సమస్య తీరాలంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని, నిరుద్యోగులను మోసం చేసిన జగన్ కి బుద్ది చెబుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. మెగా డిఎస్సీ రావాలంటే, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రావాలంటే, ప్రతి ఏటా నిరుద్యోగుల ఐక్యత. జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తుంటాడు 99.9% మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చామని చెప్పేసి చెప్తున్నాడు. అయ్యా ముఖ్యమంత్రి, నువ్వు చెప్పినట్టు 99.9% హామీలను ఎలా నిలబెట్టుకున్నావు? జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అన్నావు, ఒక్కసారన్నా నువ్వు జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? అదే విధంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను ఏటా 6500 పోస్టులు భర్తీ చేస్తామన్నావు, కానీ ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగానైనా కూడా నువ్వు భర్తీ చేశావా? పేదలు చదువుకునే పాఠశాలల్లో టీచర్ పోస్టులు ఖాళీలుంటే మెగా డిఎస్సీ ఇస్తానన్నావు, ఒక్క టీచర్ పోస్ట్ అన్నా నువ్వు భర్తీ చేశావా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు నిన్న మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా నిరుద్యోగులకు ఏం చేస్తామో చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారు ఏటా. అదే విధంగా మెగా డిఎస్సీ మీద మొట్టమొదటి సంతకం కూడా పెడతామన్నారు. దానితో పాటు జీవో నెంబర్ 117 ని పాఠశాల హేతు భద్రీకరణకు సంబంధించినటువంటి జీవోను రద్దు చేస్తామన్నారు. అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ని మళ్ళీ తెరిపిస్తామని చెప్పేసి అన్నారు. నిరుద్యోగ వృత్తి ద్వారా ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగ యువతకు 3000 రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని నిన్న మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. నిరుద్యోగ సమాజం మొత్తం చంద్రబాబు నాయుడు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 40 లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు వెంట ఉంటారు. వాళ్ళ కుటుంబాలు కూడా ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి అందరూ కూడా కంకణం కట్టుకున్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిరుద్యోగ చైతన్య యాత్ర పేరుతో ఈరోజు రాష్ట్రం మొత్తం అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఈ యాత్రలో మేము భాగస్వామ్యం అవుతున్నాం. 2019 ముందు ఈ జగన్మోహన్ రెడ్డి నేను గద్దెనెక్కక ముందు ప్రతి నిరుద్యోగులందరిని కూడా నేను ఆదుకుంటాను, జాబ్ క్యాలెండర్ తీస్తాను, ప్రతి ఏటా డిఎస్సీని తీస్తాను, పోలీస్ కానిస్టేబుల్ భర్తీ చేస్తాను అని ఏదైతే హామీ ఇచ్చిన తర్వాత, గద్దెనెక్కిన తర్వాత ఈ ముఖ్యమంత్రి అధికార మదంతో ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు నిరుద్యోగులను నిలువున ముంచెత్తాడు. ఒక్కటంటే ఒక్కటి డిఎస్సీ పోస్టు కూడా ఈ 5 సంవత్సరాల్లో తీయిన ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా అయినా దించాలని కంకణం కట్టుకున్నాము నిరుద్యోగులము. ఆ విధంగా కంకణం కట్టుకున్నందుకు మాకు ఈరోజు తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ కూటమి తరఫున మాకు స్పష్టమైన హామీ లభించింది. మెగా డిఎస్సీ తీస్తాం, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తాం, జీవో 117 రద్దు చేస్తాం, మరియు ప్రతి నియోజకవర్గంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం వల్ల ఈరోజు మేమందరం కూడా నిరుద్యోగం, రాష్ట్రం మొత్తం సుమారు 40 లక్షల మంది నిరుద్యోగులం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు వెంట నడవడానికి మేము సిద్ధమయ్యాం. ఖచ్చితంగా మళ్ళీ ఈ నిరుద్యోగుల యొక్క పవర్ అనేది చూపిస్తాం. ఈ నిరుద్యోగులు తలుచుకుంటే సీఎంను కుర్చీని కూడా మార్చగలమని ఆల్రెడీ తెలంగాణలో జరిగింది, మళ్ళీ ఇక్కడ దీన్ని రిపీట్ చేస్తాం. ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నాం.